హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికి నమస్కారములు. ఈరోజు నేను డిఫరెంట్ మెథడ్లో టేస్ట్ అయిన చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. 1 కిలో చేపలకి సరిపడే విధంగా తయారు చేస్తున్నాను. ఇది మన పూర్వీకులు చేసే మెథడు. అప్పుడు మిక్సీలు గ్రైండర్లు లేని కాలంలో ఏ విధంగా వాళ్ళు చేసేవాళ్ళు ఆ విధానాన్ని నేను చూపిస్తున్నాను. 1 కిలోకి 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇది గుజ్జు బాగుంటుందని ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు ఏది అనుసరిస్తారో అది తీసుకోవచ్చు. ఇంకా 1 అర స్పూను మెంతుల్ని వేయించుకొని పౌడర్ చేసుకుంటాము. చూసారా, ఇది మిరపరాయండి. దీన్ని సనికిలి రాయి అనేవాళ్ళు, ఇంకా కారం రాయి అనేవాళ్ళు. మన పూర్వీకులు ఇలాంటి రాతిలోనే ఈ పౌడర్ చేసుకునేవాళ్ళు, ఇంకా కారం రుబ్బేవాళ్ళు, ఇంకా రసం పౌడర్లు ఏది కావాలన్నా కానీ చిన్న చిన్న ఐటమ్స్ అంతా ఇలాంటి రాతిలోనే చేసేవాళ్ళు. ఇప్పుడు 3 అల్లము కొద్దిగా వెల్లుల్లి ముక్కలు పేస్ట్ చేసుకుంటున్నాము. ఈ అల్లము ఆప్షన్ మాత్రమే. ఇంకా ఈ అల్లము వెల్లుల్లి ఇంకా ఆనియన్ మనము మిక్సీలో గ్రైండ్ చేసి ఉంచుకోవచ్చును. తనితనిగా ముద్ద చేసి ఉంచుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేయించినట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మెత్తగా తట్టుతూ తిప్పుతూ అదిమి రౌండ్ చేసుకున్నట్లయితే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఆనియన్ను ముద్ద చేసుకుంటాము. కొద్ది కొద్దిగా వేసుకుంటాము. ఇది చిన్న రాయి కాబట్టి ఒకేసారి వేయలేము. కొద్ది కొద్దిగా ఈ విధంగా తిప్పి తిప్పి గ్రైండ్ చేసుకుంటాము. కరెక్ట్గా సరిపోయింది. ఇది అల్లము వెల్లుల్లి ఆనియన్ ముద్ద 1 కప్పులో తీసి ఉంచుకుంటాము. ఈ 3 కూడా మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఉంచుకోవచ్చును. ఇప్పుడు టమోటా పెద్ద సైజు 3 తీసుకున్నాను నేను. ఆ జ్యూస్ అంతా కూడా పిండేసి ఆ పిప్పిని మాత్రము గ్రైండ్ చేస్తున్నాను. ఈ 3 టమాటాలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి 1 కప్పులో వేసుకోవచ్చును. ఇప్పుడు కారము కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి. ఇది 1 3 స్పూన్లు పైనే ఉంటుంది. ఇంకా ధనియాల పొడి, ఇంకా మనము టమాటా జ్యూస్ ఉంది కదా పిండేసిన జ్యూస్, అది వేసి కారాన్ని రెడీ చేసుకుంటున్నాము. ఇంకా ధనియాల పొడిలోనే పసుపు కొమ్మలు వేసి కొట్టేశాను కాబట్టి పసుపు వేయాల్సిన అవసరం లేదు, మీరు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా చింతపండు రసాన్ని కలిపి ఫిల్టర్ చేసుకుంటాము. ఇది మీడియంగా ఉండాలి, ఎక్కువ గట్టిగానే ఉండకూడదు, అదే మాదిరి పలుచగానే ఉండకూడదు. ఈ విధంగా చేసుకొని తగినంత ఉప్పు వేసి ఉంచుకుంటాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చేపల పులుసుకు పోపు రెడీ చేసుకుంటాము. ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే బాగుంటుంది చేపలు ఫ్రీగా ఉడకడానికి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము, కొంచెము ఆవాలు, ఇది జీలకర్ర, ఇది ఆప్షన్. ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని చిన్న ఆనియన్ తీసుకున్నాను, ఇది డిఫరెంట్ టేస్ట్ కోసము. కొంచెము వెల్లుల్లి ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు రెడీగా గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లము వెల్లుల్లి ఆనియన్ ముద్దని వేసి బాగా ఫ్రై చేస్తున్నాము. చూసారా, ఇది చేపల పులుసు మట్టి పాత్రలో చేస్తే మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న టమాటా ముద్దని వేసి ఫ్రై చేసేస్తున్నాము. ఇది బాగా బ్రౌనిష్గా రావాలి. మా సిస్టర్ ఉండారండి, వాళ్ళు చేపల పులుసు అంటేనే మట్టి పాత్రలోనే చేస్తారు, ఇలాంటి పాత్రలంతా చేయరు. అది మంచి డిఫరెంట్ టేస్ట్, అది చెప్పడానికే చెప్పన కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ టేస్టు. ఇప్పుడు కారం ముద్దని వేసి బాగా ఫ్రై చేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంది కదా కాబట్టి ఆ కారం కప్పులో వాటర్ వేసి కడిగి వేసేసుకుంటాము. ఇప్పుడు లూజ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న మెంతు పౌడర్ని వేసి కలిపేద్దాము. కలిసిపోయింది.
ఇప్పుడు రెడీగా ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసి కలిపేద్దాము. కొద్దిగా వాటర్ వేసుకుంటాము. బాగా 10 నిమిషాలు ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము. ఇది బాగా పచ్చి వాసన అంతా కూడా పోయే వరకు ఉడకనిచ్చి కొంచెం గట్టిగా వచ్చేలాగా చూసుకుంటాము. చూసారా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము రెడీగా ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటాము. అన్నీ ఒకేసారి వేయకూడదు, ఒక్కొక్కటిగా వేసుకొని ఉడకనిద్దాము. ఈ చేపలో ఒక డ్రాప్ కూడా నీళ్ళు లేకుండా ఫిల్టర్ చేసేసుకుంటాము. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తాము. ఇప్పుడు వెంటనే మనము గరిటె వేసి తిప్పేయకూడదండి. ఇది మా ఇంట్లో ఉంచుకొని మనము హుషారుగా చూసుకోవాలా. ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా తిప్పి చూసినట్లయితే కరెక్ట్గా బాగా ఉడికింది. బాగా చేపలకంతా కూడా పులుసు అంతా బాగా పట్టేసింది. ఇప్పుడు రెడీ అయిపోయిన చేపల పులుసు, గుమగుమలాడే టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ. ఇది బాగా చల్లారిన తర్వాత 2-3 గంటల తర్వాత మనము సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రైస్కి బాగుంటుంది, ఇంకా సంగటికి తీసుకోవచ్చును. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.